అందరికీ నమస్కారం ఈరోజు అక్టోబర్ నెల రెండు వేల ఇరవై కరెంటు ఈవెంట్స్కు సంబంధించి పార్ట్ టూగా ఈ వీడియో పంపబడుతుంది ఎప్పటిలాగానే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ రూపంలో ప్రశ్నలుంటాయి మొదటి ప్రశ్న పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో పాకిస్తాన్ చంపిన భారత సైనికుల కోసం స్మారక చిహ్నం నిర్మించాలని ఏ దేశం నిర్ణయించింది ఆప్షన్స్ ఏ పాకిస్తాన్ బి నేపాల్ సి బంగ్లాదేశ్ డి మారిషస్ దీనికి కరెక్ట్ సమాధానం బంగ్లాదేశ్ పాకిస్తాన్ నియంతృత్వం నుండి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో తూర్పు పాకిస్తాన్ అనగా బంగ్లాదేశ్ను విముక్తిని చేసే ప్రయత్నంలో బంగ్లాదా బంగ్లా జాతీయుల అభ్యర్థన మేరకు బంగ్లాదేశ్ ప్రభుత్వానికి భారత్ మద్దతు ఇచ్చింది ఈ యుద్ధంలో మరణించిన భారత సైనికుల అమరవీరులకు స్మారకంగా బంగ్లాదేశ్ పెద్ద ఎత్తున స్థూపాలు నిర్మించడానికి నిర్ణయించింది ఇది భారత అమర సైనికుల గౌరవ సూచకంగా పలువురు భావిస్తున్నారు ఇక రెండవ ప్రశ్న భారతదేశంలో మొట్టమొదటి మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కుని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నారు ఆప్షన్స్ ఏ కర్ణాటక బి మహారాష్ట్ర సి ఉత్తరప్రదేశ్ డి అసోం దీనికి సరైన సమాధానం అసోం వివరణలోకి వెళ్తే ఎన్డీఏ ప్రభుత్వం కరోనా నేపథ్యంలో ఇరవై లక్షల మందికి పైగా ఉద్యోగాల కల్పనలో భాగంగా భారీ ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తోంది దానిలో భాగంగా అంతర్జాతీయ ప్రమాణాలతో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కుని అస్సాంలో నిర్మించబోతోంది ఈ పార్కుకి రోడ్డు రైలు జల వాయు మార్గాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు అస్సాంలోని బొంగేగాంవ్ జిల్లాలో గల గుఫా అనే గ్రామంలో అశోక్ పేపర్ మిల్కు చెందినటువంటి రెండు వందల ఎకరాల భూమిని దీని నిర్మాణం కోసం తీసుకోవడం జరిగింది ఇది దేశంలోనే చాలా పెద్ద ప్రాజెక్టుగా చెబుతున్నారు ఇక మూడో ప్రశ్న పరిశీలిద్దాం అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం యునైటెడ్ నేషన్స్ గుర్తింపు పొందిన రోజును ప్రపంచవ్యాప్తంగా ఏ తేదీన జరుపుకుంటారు ఏ సెప్టెంబర్ ఇరవై తొమ్మిది బి అక్టోబర్ రెండు సి సెప్టెంబర్ ముప్పై డి అక్టోబర్ ఒకటి దీనికి కరెక్ట్ సమాధానం అక్టోబర్ ఒకటి చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ ప్రశ్న అడుగుతున్నారు ఇది అంత తేలిగ్గా ప్రశ్న ప్రశ్నేం కాదు ఖచ్చితంగా ఇటువంటి ప్రశ్నలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాబోతున్నాయి దీని వివరణలకు వెళ్ళినట్టయితే నిర్లక్ష్యానికి గురవుతున్న వృద్ధతరాన్ని ఆదరించాలనే ఆలోచనకు ప్రతీకగా గుర్తుగా ఈ రోజున ఆచరిస్తున్నారు అక్టోబర్ ఒకటి అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవంగా పెద్దల జీవితాలను సంతోషంగా ఉంచడానికి కోసం మన బాధ్యతను గుర్తు చేస్తోంది ఈ వృద్ధుల దినోత్సవం యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ కూడా దీనికి స్లోగాన్ని కూడా ఇవ్వడం జరిగింది స్లోగన్ కూడా ఇంపార్టెంట్ ఏజిజంకు వ్యతిరేకంగా నిలబడండి అంటే వయసుకు సంబంధించినటువంటి అంశాన్ని ప్రాతిపదికగా తీసుకుని వృద్ధులను మనం దూరం చేసుకోవద్దు అనే అంశం ఈ నేపథ్యంలో మనం చెప్పుకోవాల్సి వస్తుంది ఏజిజంకు వ్యతిరేకంగా నిలబడండి ఇది యుఎన్ స్లోగన్ ఈ సంవత్సరానికి ఇక నాలుగో ప్రశ్నను పరిశీలిద్దాం భారతదేశంలో పోలీసు స్మారక దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు భారతదేశంలో పోలీసు స్మారక దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు దీనికి సరైన సమాధానం అక్టోబర్ ఇరవై ఒకటి తమ విధి నిర్వహణలో ఎంతో బాధ్యతగా ఉండే ఉద్యోగి పోలీస్ ఈ హోదా సమాజంలో ఉన్నతంగా ఉంటుంది అయితే ఆ వృత్తిలో ఎంతో మంది ప్రాణాలకు పోరాడారు పోరాడుతున్నారు కూడా అక్టోబర్ ఇరవై ఒకటినే పోలీసు అమరవీరుల దినోత్సవంగా ఎందుకు జరుపుకుంటారు దీనికి కారణం ఉంది భారత చైనా సరిహద్దులోని అక్సై చిన్ ప్రాంతంలో పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో అక్టోబరు ఇరవై ఒకటిన ఇదే రోజు చైనా చేసిన దాడిలో దాదాపుగా ఇరవై ఒక్క మంది సిఆర్పిఎఫ్ జవాన్లు వీరోచిత పోరాటం చేసి చివరి ప్రాణం వరకు ఎదిరించిన సంఘటన రోజు జరిగింది దానికి ప్రతీకగా ప్రతి సంవత్సరం అక్టోబర్ ఇరవై ఒకటిని భారతదేశంలో పోలీసు అమరవీరుల దినోత్సవంగా జరుపుకుంటారు ఇక ఐదో ప్రశ్న నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మేనేజ్మెంట్లో ఐసిఏఆర్ డేటా రికవరీ సెంటర్ని ఏ నగరంలో కృషి మేగుగా ఏర్పాటు చేస్తున్నారు దీనికి ఆప్షన్స్ బెంగళూరు చెన్నై హైదరాబాద్ నోయిడా దీనికి సరైన సమాధానం హైదరాబాద్ వివరణలోకి వెళ్తే నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ మేనేజ్మెంటు ఒక జాతీయ స్థాయి పరిశోధన కేంద్రం ఈ కేంద్రంలో ఐసీఏఆర్ యొక్క డేటా రికవరీ సెంటర్ని అక్టోబర్ పదకొండున కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ కృషి మేఘ్ పేరుతో ప్రారంభించడం జరిగింది డేటాని భద్రపరచడం ఇక్కడ ప్రధానమైన అంశం ఇప్పటికే ఐసిఏఆర్ డేటా సెంటర్ న్యూఢిల్లీలో ఉంది దక్షిణ భారత్లో కూడా ఏర్పాటు చేసే దిశలో భాగంగా హైదరాబాదులో దీనిని కృషి మేఘ్గా ఏర్పాటు చేస్తున్నారు ఇక ఆరో ప్రశ్న వర్చువల్ జీ ట్వంటీ విదేశాంగ మంత్రుల అసాధారణ సమావేశం ఏర్పాటు చేసిన దేశం ఏది ఆప్షన్స్ దక్షిణ కొరియా మెక్సికో సౌదీ అరేబియా టర్కీ దీనికి కరెక్ట్ ఆన్సర్ సౌదీ అరేబియా జీ ట్వంటీ విదేశాంగ మంత్రుల అసాధారణ సమావేశం ప్రస్తుతం జీ ట్వంటీ దేశాల చైర్పర్సన్గా ఉన్న సౌదీ అరేబియాలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి సౌదీ విదేశాంగ మంత్రి హిస్ హైనస్ ప్రిన్స్ ఫైసల్ బిన్ పర్వాన్ అల్ సౌదీ అధ్యక్షత వహించారు ఇతను సౌదీ విదేశాంగ మంత్రి ఏడో ప్రశ్న నేషనల్ బాస్కెట్బాల్ అసోసియేషన్ ఎన్బిఏ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై గెలుచుకున్న దేశం జట్టు పేరు ఏది ఏ జట్టు గెలుచుకుంది నేషనల్ బాస్కెట్బాల్ అసోసియేషన్ ఛాంపియన్షిప్ని రెండు వేల ఇరవైలో ఏ జట్టు గెలుచుకుంది ఆప్షన్స్ హోస్టన్ రాకెట్స్ ఏ బి మయామీ హీట్ సి మిల్వాకి బక్స్ డి లాస్ ఏంజల్స్ లేకర్స్ దీనికి సరైన సమాధానం లాస్ ఏంజల్స్ లేకర్స్ ఇది చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతూనే ఉన్నారు కొద్దిగా దీన్ని కాన్సన్ట్రేషన్ చేసి గుర్తుపెట్టుకున్నట్లయితే ఈ బిట్టు మనం ఖచ్చితంగా ఆన్సర్ చేయొచ్చు దీని వివరంలోకి వెళ్దాం రెండు వేల ఇరవై సంవత్సరపు ఎన్బిఏ ఛాంపియన్షిప్ని లాస్ ఏంజిల్స్ లేకర్స్ గెలుచుకుంది మయామీ హీట్ జట్టుని ఇది నాలుగు రెండు తేడాతో ఓడించి పదేళ్లలో మొదటిసారిగా విజయాన్ని సొంతం చేసుకున్నది ఇక ఎనిమిదవ ప్రశ్న పరిశీలిద్దాం ఇటీవల ఎస్సీఓ యొక్క పద్దెనిమిదవ ప్రాసిక్యూటర్స్ జనరల్ సమావేశంలో భారతదేశానికి ఎవరు ప్రాతినిధ్యం వహించారు ఆప్షన్స్ ఏ ముకుల్ రోహత్ కి బి తుషార్ మెహతా సి కపిల్ సిబల్ డి అరుణ్ కుమార్ మిశ్రా దీనికి కరెక్ట్ ఆన్సర్ తుషార్ మెహతా వివరణలోకి వెళ్ళినట్టయితే ఎస్సీఓ అనగా షాంగ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ దీని యొక్క పద్దెనిమిదవ ప్రాసిక్యూటర్ జనరల్ సమావేశంలో భారత్ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ప్రాతినిధ్యం వహించారు రెండు వేల ఇరవై ఒకటిలో భారత్ తర్వాతి సమావేశానికి ఆతిథ్యం ఇవ్వబోతోంది అవినీతి నల్లధనం లేని భారత్ నిర్మించడానికి పనిచేస్తున్నట్లు తుషార్ మెహతా ఈ సమావేశంలో గట్టిగా చెప్పడం జరిగింది ఆసియా దేశాల ఒక ముఖ్య ప్రాంతీయ సమావేశమే ఎస్ఈఓ తొమ్మిదో ప్రశ్న పరిశీలిద్దాం సిర్కాన్ యొక్క కొత్త హైపర్సోనిక్ యాంటీషిప్ క్రూయిజ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించిన దేశం ఇది సిర్కాన్ యొక్క కొత్త హైపర్సోనిక్ యాంటీషిప్ క్రూయిజ్ క్షిపణిని విజయవంతంగా పరీక్ష చేసిన దేశం ఏది ఆప్షన్స్ ఏ రష్యా బి ఫ్రాన్స్ సి ఇరాన్ డి జర్మనీ కరెక్ట్ ఆన్సర్ రష్యా అక్టోబర్ ఏడున రష్యా యొక్క సిర్కాన్ మోడల్ హైపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణిని ప్రయోగించిందని రష్యన్ మిలిటరీ ప్రకటించింది ఇది ధ్వని వేగానికి ఎనిమిది రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణించినట్లుగా చెబుతున్నారు ఇక మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో పదో ప్రశ్న పరిశీలిద్దాం కేంద్ర క్యాబినెట్లో వినియోగదారుల వ్యవహారాలు ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ అదనపు ఛార్జీని ఎవరికి ఇవ్వబడింది ఏ పీయూష్ గోయల్ బి నితిన్ గడ్కరీ జేపీ నడ్డా ధర్మేంద్ర ప్రధాన్ ఏ పీయూష్ గోయల్ బి నితిన్ గడ్కరీ సి జేపి నడ్డా డి ధర్మేంద్ర ప్రధాన్ దీనికి కరెక్ట్ సమాధానం పీయూష్ గోయల్ అక్టోబర్ తొమ్మిదిన కేంద్ర సీనియర్ మంత్రి బీహార్కు చెందిన రామ్ విలాస్ పాస్వాన్ ఆకస్మిక మరణంతో అతని శాఖని రైల్వే మంత్రి అయిన పీయూష్ గోయల్కు అదనపు బాధ్యతగా ఛార్జీ ఇవ్వడం జరిగింది రామ్ విలాస్ పాస్వాన్ లోక్ జనశక్తి పార్టీ స్థాపకుడు బీహార్కు చెందిన సీనియర్ మంత్రి రైల్వే మంత్రి అయినటువంటి పీయూష్ గోయల్కు రామ్ విలాస్ పాస్వాన్ శాఖని అదనంగా ఆపగించడం జరిగింది పదకొండో ప్రశ్న పరిశీలిద్దాం మోబీ డ్యూట్ అనేది ఏ రాష్ట్రం ప్రారంభించిన కొత్త ఆన్లైన్ విద్యుత్ కనెక్షన్ సేవగా పిలుస్తున్నారు దీనికి ఆప్షన్స్ ఏ ఒడిషా బి తమిళనాడు సి ఆంధ్రప్రదేశ్ డి కేరళ దీనికి సరైన సమాధానం ఒడిషా మోబిడ్యూట్ డాట్ కామ్ పోర్టల్ ఒక కొత్త సర్వీస్ కనెక్షన్ స్కీమ్ ఇది ఒడిశా ప్రభుత్వం అమల్లోకి తీస్తుంది విద్యుత్ బిల్లుల చెల్లింపు వినియోగదారుల ఫిర్యాదులు అన్నిటికీ ఈ పోర్టల్లో సేవలు పొందొచ్చు ఇక పన్నెండవ ప్రశ్న పరిశీలిద్దాం డిఆర్డిఓ ఇటీవల తన బ్రహ్మోస్ సూపర్ సానిక్ క్రీజ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది అది ఏ రకం క్షిపణి ఇక్కడ ఫోర్ ఆప్షన్స్ ఉన్నాయి దీనికి కరెక్ట్ ఆన్సర్ ఉపరితలం నుండి ఉపరితలానికి ఇది చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అడుగుతూ ఉంటాయి దీని కొద్ది కన్ఫ్యూజన్ గా ఉంటుంది చాలా జాగ్రత్తగా దీన్ని రాసుకొని చదువుకోవాలి డిఆర్డిఓ ఇటీవల తన బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది ఇది ఏ రకమైన క్షిపణి ఆన్సర్ కరెక్ట్గా ఉపరితల నుండి ఉపరితలానికి వివరణ సెప్టెంబర్ ముప్పై తేదీన ఈ క్షిపణి యొక్క కొత్త ల్యాండ్ అటాక్ వెర్షన్ స్టార్ట్ అయింది దీని యొక్క పరిధి రెండు వందల తొంభై కిలోమీటర్ల నుండి నాలుగు వందల కిలో నాలుగు వందల కిలోమీటర్ల వరకు విస్తరించబడింది ఈ క్షిపణి ప్రయోగంతో ఉన్నత శ్రేణి క్షిపణుల ప్రయోగాలలో భారత్ అగ్రదేశాలతో నిలబడింది ఇప్పుడు పదమూడవ ప్రశ్న పరిశీలిద్దాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు బ్లాక్ చైన్ మరియు సైబర్ సెక్యూరిటీ పాలసీలపై విధి విధానాలను ప్రారంభించిన మొట్టమొదటి రాష్ట్రం ఏది ఏ గుజరాత్ బి తమిళనాడు సి మహారాష్ట్ర డి కర్ణాటక దీనికి సరైన సమాధానం తమిళనాడు ప్రపంచవ్యాప్తంగా సైబర్ నేరాలు అదుపులోకి తేవడం కోసం అగ్రదేశాలన్నీ కూడా ఇటువంటి ఇన్నోవేటివ్ నూతన విధానాలను అనుసరిస్తున్నాయి టెక్నాలజీతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు బ్లాక్ చైన్ సిస్టమ్ సైబర్ సెక్యూరిటీ పాలసీ వీటికి సంబంధించి పకడ్బందీగా మరియు వ్యూహాత్మకంగా తమిళ ప్రభుత్వం అమలు చేయడానికి సిద్ధమైంది పెట్టుబడులను ఆకర్షించడం కోసం ప్రధానంగా ఈ విధానాలని అనుసరిస్తున్నారు దేశంలోని చాలా రాష్ట్రాలు ఈ విధానం వైపు మొగ్గు చూపుతున్నాయి అప్పుడు మాత్రమే అంతర్జాతీయంగా అభివృద్ధి ప్రక్రియలో మనం భాగం అవుతామని చెప్పకనే చెప్పాలి ఇక పద్నాలుగో ప్రశ్న క్రింది ఏ ప్రాంత ఏ ప్రాంతంలో గల ఇజై అనే నదిపై ప్రపంచంలోనే ఎత్తైన పైరు వంతెనను భారతీయ రైల్వే నిర్మిస్తోంది ఆప్షన్స్ ఉత్తరాఖండ్ బి అరుణాచల్ ప్రదేశ్ సి లడా డి మణిపూర్ దీని సరైన సమాధానం మణిపూర్ దీని ఎత్తు ఈ వంతెన ఎత్తైన పైరు వంతెన యొక్క ఎత్తు నూట నలభై ఒక్క మీటర్లు ప్రపంచంలోనే ఇప్పటివరకు ఐరోపాలో ఉన్న మాంటి నెగ్రోలో గల వంతెన ఎత్తు నూట తొంభై తొమ్మిది నూట ముప్పై తొమ్మిది మీటర్లే కానీ ఇప్పుడు నిర్మించబోయే పైర్ వంతెన మణిపూర్లో నిర్మించబోయే పైర్ వంతెన ఎత్తు నూట నలభై ఒక్క మీటర్ల ఇంఫాల్కి పశ్చిమాన అరవై ఐదు కిలోమీటర్ల దూరంలో గల కొండ ప్రాంతంలో జరిబామ్ తుపుల్ ఇంఫాల్ బిజీ లైన్ ప్రాజెక్టులో ఈ వంతెన ఒక భాగం వంతెన మొత్తం పొడవు ఏడు వందల మీ ఏడు వందల మూడు మీటర్లు ఇది రెండు వేల ఇరవై రెండు నాటికి పూర్తవుతుందని అంచనా వేయడం జరిగింది దాదాపుగా రెండు వందల ఎనభై కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతున్నారు ఇజయ్ నదిపై ప్రపంచంలో నిర్మించబోయే ఎత్తైన వంతెన పైర్ వంతెన ఇది మణిపూర్ రాష్ట్రంలో భారతీయ రైల్వే నిర్మిస్తోంది ఇక పదిహేనో ప్రశ్న తన మొట్టమొదటి స్వతంత్ర క్రెడిట్ కార్డుని లాంచ్ చేయడానికి ఫిజర్వ్తో భాగస్వామ్యం కుదుర్చుకున్నటువంటి బ్యాంక్ ఏది ఏ బ్యాంకు తన మొట్టమొదటి స్వతంత్ర క్రెడిట్ కార్డుని లాంచ్ చేయడానికి ఫిజర్వ్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది ఆప్షన్స్ చూద్దాం ఏ ఫెడరల్ బ్యాంక్ బి యాక్సిస్ బ్యాంక్ సి ఎస్ బ్యాంక్ డి ఇండస్ ఎండ్ బ్యాంక్ దీనికి కరెక్ట్ సమాధానం ఫెడరల్ బ్యాంక్ డిజిటలైజేషను ప్రాసెసింగ్లలో భాగంగా ఫెడరల్ బ్యాంకు ఫిజర్వ్తో ఒప్పందం కూర్చుకుని స్వతంత్ర క్రెడిట్ కార్డు లాంచ్ చేయడానికి సిద్ధమైంది ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానం వ్యయం తగ్గించుకోవటం బీవీవోల పరిష్కారం దీని ద్వారా సులభతరం అవుతాయని భావిస్తోంది ముఖ్యంగా ఫెడరల్ బ్యాంకు వినియోగదారులకు మరింత చేరువై అనేక ప్రయోజనాలని సమకూర్చబోతోందనేది ఇక్కడ నిర్వివాదాంశం ఈ రోజు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ లో పదహారో ప్రశ్న ఇటీవల పదహారేళ్ల అవా ముర్టో ను ఏ దేశానికి ఒకరోజు ప్రధానిగా నియమించడం జరిగింది అవాముర్టో ఆప్షన్ చూద్దాం ఏ జర్మనీ బి ఫిన్లాండ్ సి నెదర్లాండ్ డి ఐస్లాండ్ దీని కరెక్ట్ సమాధానం ఫిన్లాండ్ యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ గర్ల్ దీన్ని దృష్టిలో ఉంచుకొని ఫిన్లాండ్ ప్రభుత్వం గర్ల్ గర్ల్స్ టేక్ ఓవర్ ప్రోగ్రామ్ నిర్వహించింది దీనిలో భాగంగా దక్షిణ ఫిన్లాండ్కు చెందిన వ్యాక్సి అనే గ్రామవాసి అయిన పదహారేళ్ల ఆవా ముర్టోను అక్టోబర్ ఏడున ఒకరోజు ప్రధానిగా నియమించారు లింగ భేదాన్ని మరిచి సాంకేతికని అందరూ అరవరుచుకోవాలనే ఆలోచన భావనతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది చివరకు సభలో ప్రసంగించిన అవామ్ ముట్టోను అందరూ అభినందించారు ఇక ఈరోజుకు పదిహేడవ ప్రశ్న ఇండియన్ టూరిజం స్టాటిస్టిక్స్ పర్యాటక మంత్రిత్వ శాఖ యొక్క రెండు వేల ఇరవై నివేదిక ప్రకారం రెండు వేల పంతొమ్మిదిలో అత్యధిక దేశీయ పర్యాటక కేంద్రంగా ఏ రాష్ట్రం మొదటి స్థానం పొందింది ఏ గోవా బి తమిళనాడు సి మహారాష్ట్ర డి ఉత్తరప్రదేశ్ దీనికి సరైన సమాధానం ఉత్తరప్రదేశ్ ఇండియన్ టూరిజం స్టాటిస్టిక్స్ వారి టూరిజం రిపోర్ట్ రెండు వేల ఇరవై ప్రకారం ఉత్తరప్రదేశ్లో అత్యధిక దేశీయ పర్యాటకులను ఆకర్షించిన రాష్ట్రంగా రికార్డుకెక్కింది దేశీయ పర్యాటకులు ఎక్కువగా ఆకర్షించబడిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్ రెండు వేల పంతొమ్మిదిలో అదేవిధంగా తమిళనాడు కూడా ఒక రికార్డు పొందింది ఇదే సందర్భంలో మనం చెప్పుకోవాలి ఇదే నివేదికలో ఇంకొక అంశం ఏంటంటే ఈ రిపోర్ట్ రెండు వేల ఇరవై ప్రకారం రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం మొత్తం మీద చూసినట్టయితే విదేశీ పర్యాటకులు ఎక్కువగా సందర్శించిన రాష్ట్రంగా తమిళనాడు రికార్డుకి ఎక్కింది దేశీయ పర్యాటకులు అత్యధికంగా పర్యటించిన రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ నమోదు చేసుకుంటే అంతర్జాతీయ పర్యాటకులు ఎక్కువగా పర్యటించిన రాష్ట్రంగా తమిళనాడు పేరు పొందింది అందుకే తమిళనాడు వాస్తవంగా టెంపుల్ స్టేట్స్గా చెప్తారు అత్యధికంగా దేవాలయం రాష్ట్రం తమిళనాడు ఇక పద్దెనిమిది ప్రశ్న పరిశీలిద్దాం కోవిరాప్ అనేది కోవిడ్ నైన్టీన్ డయాగ్నోస్టిక్ టెక్నాలజీ ఇది ఏ సంస్థ ప్రారంభించి సులభమైన మరియు సరసమైన పరీక్ష సాంకేతికతను అందిస్తుంది ఆప్షన్స్ ఐఐటి మద్రాసు ఐఐటి కాన్పూర్ ఐఐటి కరగ్పూర్ ఐఐటి ముంబై ఈ ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్స్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ ఐఐటి ఖరగ్పూర్ ఇది వెస్ట్ బెంగాల్లో ఉంది ఐఐటి ఖరగ్పూర్ వివరణకి వెళ్ళినట్టయితే ఐఐటి ఖరగ్పూర్ పరిశోధకులు ఒక గంటలో ఫలితాన్ని ఇవ్వగల కొత్తదైనా తక్కువ ధరకు లభించే పోర్టబుల్ పరికరాన్ని అభివృద్ధి చేశారు స్మార్ట్ ఫోన్ అప్లికేషన్లో ఆర్టీపీసీఆర్ తరహాలో ఫలితాన్ని త్వరగా తెలుసుకోవచ్చు ఇప్పుడు ఇక ఐసీఎంఆర్ కూడా దీన్ని గుర్తించడంతో ఇది మార్కెట్లోకి అందుబాటులోకి వస్తుంది కోవిరాప్ అనేది కోవిడ్ నైన్టీన్ డయాగ్నోస్టిక్స్ టెక్నాలజీ ద్వారా ఐఐటి ఖరగ్పూర్ పరిశోధకులు కనుక్కున్నారు దీని ద్వారా ఒక గంటలోని ఫలితాన్ని మనం తెలుసుకోవచ్చు ఈరోజు చివరి ప్రశ్న పంతొమ్మిదవది పోర్ట్రైట్ ఆఫ్ పవర్ హాఫ్ ఏ సెంచరీ ఆఫ్ బీయింగ్ ఎట్ రింగ్ సైడ్ ఇది ఒక బయోగ్రఫీ ఆటోబయోగ్రఫీ పోర్ట్రైట్ ఆఫ్ పవర్ హాఫ్ ఏ సెంచరీ ఆఫ్ బీయింగ్ అట్ రింగ్ సైడ్ ఈ బుక్ ఎవరు ఈ పుస్తకాన్ని రచించింది ఎవరు ఏ ఉర్జిత్ పటేల్ బి అరవింద్ సుబ్రహ్మణ్యన్ సి వైవిరెడ్డి డి ఎన్కే సింగ్ దీనికి కరెక్ట్ ఆన్సర్ సింగ్ నందకిషోర్ సింగ్ పేరుగా గల సింగ్ ప్రస్తుతం పదిహేనవ ఆర్థిక సంఘం చైర్మన్గా వ్యవహరిస్తున్నారు తన ఆత్మకథలో భారత ఆర్థిక రంగంలో తన యొక్క పాత్రని విపులంగా వివరించారు విశ్లేషణాత్మకంగా ఈ పుస్తకంలో సాగిన అంశాలు యువతను ఖచ్చితంగా ఆకట్టుకుంటాయి ఉద్యోగార్థులు ఈ అంశాలని చాలా జాగ్రత్తగా పరిశీలించి మరణం చేసుకొని గుర్తుపెట్టుకోగలిగితే ఖచ్చితంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీరు విజయం సాధిస్తారనేది ఇక్కడ ఖచ్చితంగా చెప్పవచ్చు